సీతాల సీట్లతో చూడాలా గవర్నమెంట్ ఈ మధ్యలో 5 ఎకరాలు ఇచ్చింది. ఎవరి క్లస్టర్ రోల్ కొట్టరండి. ఓ మేడం అక్కడ మీరు కొట్టలే, ఆ మేడం కొట్టింది. ఉంది మీ దగ్గర ఎంత అంటుండు ఎంత అంటుండు సార్ సరే సర్పంచ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు కేసీఆర్ గారు రైతులకు సహకరించినంతగా రైతుల కోసమే ఈ ప్రభుత్వం అన్న విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తే రైతుల కోసం పొద్దున్నాక కష్టపడి రాత్రిపూట ఇంటికాడనన్నా ఉండాలని చెప్పి ఇవాళ ఉదయం అంతా కూడా దినం రాత్రి లేకుండా 24 గంటల కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా మన రాష్ట్రంలోని 12,000 పైన చెరువులు, దాంట్లో 24,000 పైన చెరువులు, దాంట్లో జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులను మనం 47 కోట్లతో చేసుకున్నాం. అదే కాకుండా ఎక్కడెక్కడైతే మనకి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉంటున్నాయో అవిటిని కూడా బలోపేతం చేస్తున్నాం, 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మన ప్రాంతానికి చెందిన రోళ్లవాగు ప్రాజెక్టును 4 ఇంతలు పెద్దగా చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒకనాడు 0.25 TMC ఉంటే రేపటి నాడు 1 TMC ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఈ రకంగా ప్రభుత్వం ఒక చెప్పాలంటే విత్తనాలు సప్లై చేసే కంపెనీ మీద ఒక ఉక్కుపాదం మోపి డూప్లికేట్ విత్తనాలు ఇస్తే PD యాక్ట్ పెడతామని చెప్పడం వల్ల ఇవాళ స్వచ్ఛమైన విత్తనాలు రావడం, దాంతోపాటుగా ఎరువులు అంతకుముందు చెప్పులు లైన్లు పెట్టుకున్న రోజులు ఉండే ఆ ఎరువులు కూడా సమయానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది. మన అంతేకాదు ఈనాడు జగిత్యాల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది పంట దిగుబడిలో. ఎక్కడ చూసినా వరి ధాన్యమే. వాటి కొనుగోళ్ల కోసం
గతంలో అంటే పోయిన సంవత్సరం అప్పటికే పెంచినాం, అంతకుముందైతే 150 సెంటర్లు లేవు. పోయిన సంవత్సరం వరకు 270 సెంటర్లు తెస్తే ఈ ఒక్క సంవత్సరం నిన్నటి వరకు 278 సెంటర్లు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అవి మహిళా సంఘాలే కావచ్చు, సొసైటీలే కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, లేదా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం మన ప్రియతమ నాయకురాలు పార్లమెంట్ సభ్యులతో ఇట్లనే వరిధాన్యం బాగా వస్తుందని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అధికారులు 40,000 సంచులు తెప్పించడం, 40 లక్షలు తెప్పించడం అన్నారు. అప్పుడు నేను కూడా కొత్తగా, కానీ ఆ తర్వాత చూస్తే ఇంకా 30 లక్షల సంచులు అప్పటికప్పుడు తెక్కపోతే మొత్తం ఎక్కడ ధాన్యం అక్కడ ఉండేది. కవిత గారు సహకరించి అప్పటికప్పుడు 30 లక్షలు తెప్పించింది. ఇవన్నీ గుర్తించిన ఈ ప్రభుత్వం ఈసారి 1 కోటి సంచులు ఇప్పటికే తెప్పించి పెట్టించిందని కూడా తెలియదు. 1 కోటి సంచులు వస్తాను, 1,40,00,000 అవసరం పడతాయి, మిగతా అది కూడా మనకు విడతల వారికి వస్తుంది. మరి ఇవాళ చూస్తే వరి ధాన్యం విపరీతంగా పండింది, పక్క రాష్ట్రాలలో కొనే పరిస్థితే లేదు. వాళ్ళ వలన రైతు తెస్తే 15 క్వింటాల కంటే ఎక్కువ కొంటలేరు. ఇవాళ బాగా మాట్లాడతారు జాతీయ నాయకులు వేరే వేరే పార్టీ వాళ్ళు, వాళ్ళు ఎక్కడైతే అధికారం ఉన్నారో ఆ రాష్ట్రాలలో 15 క్వింటాలు దాటితే చేతులు రావట్లేదు. మన ప్రభుత్వం ఈసారికైతే ఖచ్చితంగా కృత నిశ్చయంతో ఉంది, ప్రతి విత్తనం కొంటనని చెప్పి ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రివర్లు గంగుల కమలాకర్ గారు చెప్పారు. రైస్ మిల్లర్లను కూడా మీరు తప్పకుండా తీసుకోవాలి, నిల్వ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇది ఒక నిజంగా కొత్తగా ఒక ఛాలెంజ్, ఎందుకంటే 3.5 లక్షలు దిగుబడి వచ్చింది, ఈసారి 6 లక్షల మెట్రిక్ టన్నులు దాటింది. అంటే ఏకదమ్నా దాదాపు డబల్ పంట వచ్చింది. ఈ వడ్లన్నీ పెట్టడానికి నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా మనకు గోదాములు లేవు. కానీ గోదాములు లేవనగానే మళ్ళీ మీరు అనుకునేరు తెలంగాణ ప్రభుత్వం సరిగా చేయలేదని. ఇది ఊహించి అంతకుముందు గత 25-30 ఏళ్ళలో ఎన్ని గోదాములు ఉండేనో అన్ని గోదాములు జైత్యాల నియోజకవర్గంలో కట్టింది. మళ్ళీ సారంగాపురం బీర్పూర్ అప్పుడు ఒకటే మండలం ఉండే, సారంగాపురం మండలంలో ఒక 50 లారీలు పట్టే గోదాం కూడా ఎక్కడ లేకుండే. కానీ ఇవాళ 500 లారీలు పెట్టే గోదాం మనం సారంగాపురంలో కట్టుకున్నాం. మీకు బీర్పూర్ గుట్ట కింద పోంగారంగా మీకు కనబడతా ఉంది. అట్లనే రాయకల్ల జగిత్యాలన 2 గోదాములు అంతకంటే పెద్దవి, ఒక్కొక్క దాంట్లో 800 లారీలు పట్టేటి 2, అంటే దగ్గర దగ్గర 1,000 లారీల గోదాములు పట్టేటి ఇప్పుడు మన సర్కార్ వచ్చినాక కట్టింది ప్రభుత్వం. అయినా కానీ ఇంకా పంట ఎక్కువ వస్తున్నది. అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా, ప్రభుత్వం రైతుల కష్టాలు అర్థం చేసుకొని పనిచేసింది. ఇప్పుడు రైతులు కూడా ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్ళను అర్థం చేసుకోవాలి. రైతుల సహకారం కూడా కావాలి. రైతులు సహకరించినప్పుడే మరి ఇవన్నీ కూడా ధాన్యం కొనుగోలు కానీ దీన్ని తరలింపు కానీ జరుగుతాయి. ఎందుకంటే ఊహించినంత పంట వచ్చింది మీ అందరికి తెలుసు, ఎక్కడ చూసినా వరే కనబడతా ఉంది. కాబట్టి రైతుల సహకారం కూడా ప్రభుత్వానికి అవసరం. దయచేసి రైతులు కూడా ఇక్కడ ఏదో సొసైటీలు ఇక్కడ పోసినాం కదా అయిపోయింది, ఆడ సొసైటీ సెక్రటరో డైరెక్టరో చూసుకుంటాడు అని అనుకోకండి. మీరు కూడా ఇక్కడ ఉండాలి. వాన వరపు చెడగొట్టు వానలు ఎప్పుడన్నా రావచ్చు కాబట్టి ఇంత కవర్లు దగ్గర ఉంచుకోవాలి. దొంగతనం కాకుండా కూడా ఒక 10 కుప్పలు ఉంటే 10 మంది తరపున 2 ముగ్గురో పంతల ప్రకారం కొద్ది ఇక్కడ ఉంటే కూడా మంచిది, మళ్ళీ తర్వాత లొలువులు అయింది అనుకంటే. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తూ ఉంది. రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించాలి అని చెప్పి మీ అందరినీ కోరుతూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన గౌరవ సర్పంచ్ గారికి, అదేవిధంగా సింగిరెడ్డి డైరెక్టర్ గారికి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా వంశీ గారికి, సీని గారికి, చిన్నయ్యకు, మండయ్య గారికి, మా మెంబరాజ వీళ్ళంతా లేరు, అందరికి కూడా పేరు పేరున గ్రామ పెద్దలందరికీ, అట్లనే మా మహిళా నాయకురాలు అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికారులు, ముఖ్యంగా తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, కోఆపరేటివ్ అధికారులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.